डिजास्टर मेनेजमेंट अथॉरिटी सभ्यु डॉक्टर मर्री शेषधर रेड्डी सेस्लो परिशोधक डॉक्टर सी रामचंद्रय्या सीबीआईटी डायरेक्टर डॉक्टर आई रामचंद्रारेड्डी नमस्कार शेषधर रेड्डी गारु मीरु हैदराबाद अनेक संवत्सराल नुंचि निवासं उंटारु इक्कडे पुट्टारु इक्कडे पेरिगारु ఒక్క దుఃఖ వర్షం కూడా తట్టుకోలేవా మనం ఇదే కదా ఉండేది కదా ఒక 20-25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇంతకన్నా చాలా బాగా ఉండేది ఇంతకన్నా పరిశుభ్రంగా ఉండేది ట్రాఫిక్ బాగుండేది ఇన్ని నీళ్ళు వచ్చినా కూడా డ్రైనేజ్ తీసుకోగలిగేది ఏమైపోయింది ఇప్పుడు ఒక పట్టణ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుంది పేమెంట్ పెరిగిపోతుంది రోడ్స్ నిర్మాణం జరగడం వలన కానివ్వండి ఇక్కడే కాకుండా ఈ పారివాహిక ప్రాంతం అంతా కూడా ఆ విధంగా జరగడం వల్న సర్ఫేస్ రన్ ఆఫ్ బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతే కాకుండా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు పట్టణ ప్రాంతాల్లో వరదలు అనేటువంటి సమస్య మన దేశంలో హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా బాగా పెరుగుతుండేటువంటిది పట్టణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది Average rainfall over urban areas is increasing. Hyderabad lo kuda 20 samvatsarala average iskunte 3.24 cm annual rainfall perugutundi. Ante kaakunda takku samayamlo ekku varshapatham namodayyetundi high intensity rainfall kuda manam chustunnam. Ee madhya Hyderabad lo manam 2000 samvatsaram nundi chusukuntu vaste oka roju 24 cm lo ఒకసారి 12 సెంటీమీటర్లు మొన్న పడింది ఒక 24 అవర్స్లో అంతేకాకుండా 3 గంటల్లో 10 సెంటీమీటర్లు నమోదయ్యేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఏ పట్టణమైనా కూడా దానికి ఒక మనం వర్షం నమోదైనప్పుడు డిశ్చార్జ్ కెపాసిటీ డిజైన్ చేసినప్పుడు ఆ రకంగా ఉంటుంది అయితే ఉన్నటువంటి స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం ఒకటి తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేయడం అనేది ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఇవి చెరువులుగా ఉన్నటువంటి ఇన్ని కూడా మరువులు ఖాళీ చేసి చెరువుల్ని ఆక్రమించి చేసుకుని అక్కడ ఇళ్లు కట్టడం శశిరెడ్డి గారు అంటే ఇవన్నీ కారణాలు మనకి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం చాలా పెద్ద వరద వచ్చింది హైదరాబాద్లో ముంబైలో వచ్చింది అన్ని చోట్ల వస్తుంది చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా బహుశా వస్తూ ఉండొచ్చు కానీ ఇదేది మనకి తెలియకుండా వచ్చేటువంటి కాదు గతంలో వచ్చింది మళ్ళీ రావచ్చు అనేటువంటి విషయం తెలుసు మనం చేస్తున్నాం రామచంద్రయ్య గారు అసలు దీని గురించి ఏమైనా ఒక స్పష్టమైనటువంటి అవగాహన ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉందా ఒకటేమో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి ప్లానింగ్ లేదు అక్కడక్కడ రోడ్లు విస్తరించడము లేకపోతే ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్గా ఉన్న ఒక ప్లాట్లో రేపు 5 అంతస్తుల మల్టీస్టోరీ బిల్డింగ్ రావడానికి కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చే పద్ధతిలో ప్లానింగ్లో మార్పులు వస్తున్నాయని ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది ఇంతకుముందు ఉన్న జియో 422-423 ప్రకారం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ చేసినారు కనీసం ఒక పెద్ద భవనం మీద పడినటువంటి వర్షం ఆ భవనం లోపల భూమిలోకి ఇంకేటువంటి కొంత ప్రయత్నం అయినా దాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనా కానీ జియో అనేది అవ్వట్లేదు జియో 86 వచ్చిన తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ ఆ కంపల్సరీగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలనేది తీసేసినారు అంటే ఇప్పుడు ఒకవైపు పెద్ద భవనాలు వస్తున్నాయి ఇంతకుముందు గోల్డ్ స్పాట్ ఉంది ఈరోజు బిగ్ బజార్ అయింది ఇప్పుడు బిగ్ బజార్ మీద పడిన వర్షం కనీసం ఆ బిల్డింగ్ ఆవరణలో భూమిలోకి వెళ్ళగలిగితే ఆ మేరకు రోడ్డు మీదకి వచ్చే నీళ్లు కనీసం 80% తగ్గితే భూగర్భ జలాలు మనకు రిప్లేనిష్ అవుతాయి వరద ప్రభావం కొంత తగ్గుతుంది సో ఇంతకుముందు ఏ చిన్న భవనం ఉన్న చోట ఈరోజు పెద్ద భవనం రావడానికి పర్మిషన్స్ ఇచ్చినారు ఎంతో కొంత మేరకన్నా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయండి అంటే అది నిబంధన తీసేసినారు మరొకవైపు ఉన్న రోడ్ల మీదకి ఎన్ని భవనాలు వచ్చినా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగినా అడ్డు ఆపు లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరిగినాయి మనం బీపీఎస్ చూస్తున్నాం బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అన్నాం ఇంతకుముందు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఇచ్చినటువంటి మీరు ఎన్ని భవనాలకైతే అనుమతి ఇచ్చినారో ఎన్ని అంతస్తులకైతే అనుమతి ఇచ్చినారో దాని పరిధిని మించి కట్టినారని ఒప్పుకుంటున్నారు కట్టిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఈ రోజు కొన్ని 100 కోట్ల రూపాయలు బీపీఎస్ పేరుతో వసూలు చేయడం మీద తప్ప అసలు ఈ విధంగా కట్టడం వల్ల ఉన్న పర్యవసానం ఏంటి నగరానికి డ్రైనేజ్ వ్యవస్థ మీద త్రాగునీటి వ్యవస్థ మీద సాలిడ్ వేస్ట్ కలెక్షన్ మీద ఇలాంటప్పుడు వరద దాని మీద ఇప్పుడు 2 అంతస్తులు పర్మిషన్ ఇచ్చినప్పుడు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టింది అంటే 10 అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన చోట 20 అపార్ట్మెంట్స్ వచ్చినాయంటే సంథింగ్ దాని ప్రభావం ప్రతికూలంగా నగరం మీద పడుతుంది కానీ
ఇప్పుడు బీపీఎస్ అన్నాం, ఇది వచ్చే భాగాల మీదైనా వయలేషన్స్ లేకుండా ఉన్నాయంటే అసలు యంత్రమే లేదు. ప్రభుత్వం విపరీతంగా అవినీతి పెరిగిపోయింది, ప్రణాళికలన్నీ ఏదో ఒక చోట కాగితాల మీదకి పరిమితం అయిపోయినాయి. అసలు రాజకీయ వ్యవస్థ నగరంలో ప్రధానంగా ఉన్న ఒక 3-4 రాజకీయ పార్టీలు కలిసి కూర్చొని దీన్ని ఎక్కడ మనం దీన్ని చూద్దాం అనేటువంటి అసలు ఆ వాతావరణమే చెడిపోయింది. అప్పుడు అసెంబ్లీకి వస్తే తిట్టుకోవడానికి సరిపోతుంది, బయటకు వస్తే 4 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కానీ నగర పౌరుడు కూడా నడుస్తా ఉంది పోతా ఉంది సరే చూద్దాం అన్న పరిస్థితికి వరదలు వచ్చిన నాళ్ళు కొంత ఇబ్బంది పడడం, కష్టపరచుకోవడం, కేకలేసుకోవడం, తిట్టుకోవడం, ఆ తర్వాత రామచంద్రారెడ్డి గారు అంటే ప్రాథమికంగా మౌలికంగా సమస్య ఎక్కడుంది? సమస్య అండి ప్లానింగ్ లోనే ఉందండి. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే 1935 లో ఒక మాస్టర్ ప్లాన్ చేశారు, 1963 లో ఒక మాస్టర్ ప్లాన్ చేశారు, మళ్ళీ 1985 లో ఒక మాస్టర్ ప్లాన్ చేశారు, ఇప్పుడు 2004 and 2005 లో ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. మీరు అన్ని మాస్టర్ ప్లాన్లు క్షుణ్ణంగా చదివితే ఒక కాలనీ డెవలప్ చేయాలంటే అప్ టు 1963 వరకు మున్సిపల్ అప్రూవల్ తీసుకొని వాళ్ళు డ్రైనేజ్ లైన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే లేఅవుట్ ఎవరు చేస్తే ఆ బిల్డరే లేఅవుట్ తయారు చేయమంటున్నారు. లేఅవుట్ చేసే బిల్డర్ ఏం చేస్తున్నారంటే ఒక కాలనీలో ఒక 100 ఇళ్లు కడితే 100 ఇళ్ల నుంచి వచ్చే నీటిని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో 4 inch డయామీటర్ పైప్ అయితే సరిపోతుందని ఆయన లెక్కేశాడు. అది అంతవరకు కరెక్టే అండి, ఏ ఇంజనీర్ అయినా ఒప్పుకుంటాడు. కానీ అది కాకుండా వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ప్రపంచంలో 2 వ్యవస్థలు ఉంటాయండి ఈ డ్రైనేజ్ లో. ఒకటేమో హౌస్ డ్రైనేజ్ సిస్టమ్, ఒకటి ఫ్లడ్ డ్రైనేజ్ ఒకటి ఉంటుందండి. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు సపరేట్ పైప్ ఉండాలి, అది యూ షేప్ లో ఉండొచ్చు లేకపోతే ట్రాంగులర్ షేప్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లడ్ వాటర్ క్వాంటిటీని బట్టి ఆ షేప్ డిజైన్ చేస్తాం. దాదాపు 13 వెరైటీస్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి మనకు. ఏ పట్టణం చూసినా కూడా అంతకు ముందు ఎంత వేగం చూస్తాం కూడా ఆలోచించుకోవాలి, తప్పకుండా అండి. అందుకనే ట్రాంగులర్ షేప్ అంటే కింద వెడల్పుగా ఉంటుంది. ఫస్ట్ వర్షం ఎక్కువైనప్పుడు ఎక్కువ వాటర్ ఫ్లడ్ అయిపోతుంది, రాను రాను తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ ఏమైతే ఎంత పెద్ద ఫ్లడ్ వచ్చినా కూడా ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ కంటే ఎక్కువ రావడానికి వీలు లేదండి. అది ఇన్ని నిమిషాలు ఎంత వచ్చిందంటే ఎంత ఏరియా మీద వచ్చిందో అది కూడా క్రైటీరియా. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ లో అంతకుముందు లేదు ఇప్పుడు ఎందుకుందని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, అంతకుముందు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు రోడ్ నెంబర్ 5 బంజారాలు తీసుకుంటే దాదాపు ఒక 9 సంవత్సరాల కిందట అది 13 అడుగులు వెడల్పుండే ఓపెన్ ఛానల్ ఉండేది. ఇప్పుడు అటు ఇటు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వచ్చి మేము ఏదో ఇంప్రూవ్ చేస్తున్నామంటే అది ఓపెన్ కాకుండా గ్రానైట్ తో కట్టున్నామని చెప్పి దాన్ని 3 అడుగులు చేశారు. 13 అడుగులు అయితే 1/4 ఆఫ్ ది బాటమ్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆన్ టు ది రోడ్. 13 అడుగులు చేస్తున్నారంటే 3 అడుగులు ఎవరు చేయనిచ్చారు, ఎవరు అనుమతి ఇచ్చారు? గవర్నమెంట్ వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటున్నారు ముందు చూపు అసలు లేదా? ముందు చూపు వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇంజనీర్ ఎంతసేపు ఉన్నా రోడ్డు బాగుందా లేదా చూసుకుంటున్నారు, కానీ వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎలా పోవాలని ఆలోచించలేదండి. ఒక ఇంజనీర్ అక్కడ ఉన్నాయన అన్ని ఆలోచించాలి. వర్షం వచ్చేటప్పుడు ఏం చేయాలి, వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డ్రైనేజ్ వాటర్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి, తర్వాత అక్కడ హోటల్స్ వచ్చినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది. అదే కాకుండా ఎవరైనా బిల్డింగ్ పడగొట్టి అక్కడ ఒక మెట్టుకుపో పడ్డదనుకోండి, ఆ డెబ్రీస్ ఏం చేస్తున్నారంటే ఎక్కడ లోలైన్ ఉంటే అక్కడ నింపమంటున్నారు. ఇప్పుడు మీరు రోడ్ నెంబర్ 1 పక్కన వెంగళరావు పార్క్ ఉంది, ఒకప్పుడు అది 6 ఎకరాల పార్కు, 6 ఎకరాలు పాండ్ ఉండదండి, అందంటేంటి కానీ నీళ్లు నింపడానికి ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వము దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు, చేసి దాన్ని 1/2 ఎకర్ పాండ్ చేసి దాంట్లో బోటు పోవడానికి పెట్టారు, చుట్టుపక్కల నడవడానికి అందమైన రహదారులు వేశారు, అంటే ఫుట్పాత్లు చేశారు, గ్రీనరీ పెంచారు, చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ వర్షం పడ్డప్పుడు 5 ఏకర్స్ ఉండాల్సిన నీళ్ళు 1/2 ఏకర్లో ఎట్లా ఉంటాయి? కాబట్టి మిగిలిన 4.5 ఏకర్ రోడ్ మీదకి వస్తుంది. అంటే మనమే పాండ్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుని, ఇది ఎవరు తప్పు కాదండి. ప్లానింగ్ లో చేసే మనిషికి కాంప్రహెన్సివ్ ఐడియా ఉండటం లేదు. నా డ్యూటీ రోడ్ వేయడం చేయడం చేసేస్తే చాలు, దాని మీద చెట్లు వేసేసి సీఎం గారు పోతే రోడ్డు బాగుందంటే చాలు, కానీ రోడ్లు పడ్డప్పుడు సీఎం పోయిన తర్వాత ఎన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. సో రామచంద్రరావు గారు చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ విషయం మీద మరిన్ని వివరాల్లోకి వెళ్దాం.